బూడిద గుమ్మడికాయ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది ఇది చాలా పెద్దది అని. అవును, ఆకారంలో పెద్దదిగా ఉండే గుమ్మడికాయే అద్భుతమైన పోషక విలువలు కలిగి ఉంటుంది. అందుకే దీన్ని కొన్నిసార్లు ఔషధంగా కూడా వాడతారు. బూడిద గుమ్మడికాయ పుచ్చజాతికి చెందిన ఒక ప్రత్యేకమైన కాయ. ఇందులో నీరు దాదాపు 96%, మిగతావి ఎన్నో రకాల పోషక పదార్థాలు ఉంటాయి. భారతదేశంలో ఆయుర్వేద ఔషధాలలో దీనిని శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. నీటి పరిమాణం 96 గ్రాములు, శక్తి 86.2 కిలోకేలరీలు, ప్రోటీన్ 2 గ్రాములు, కొవ్వు 0.0 మిల్లీగ్రాములు, కార్బోహైడ్రేట్ 12.05 గ్రాములు, ఫైబర్ 0.6 గ్రాములు, మినరల్స్ కాల్షియం 5.1 మిల్లీగ్రాములు, ఐరన్ 5.7 మిల్లీగ్రాములు, ఇంకా ఎన్నో విటమిన్లు మరియు సూక్ష్మ పోషకాలు ఉన్నాయి. ఇవి ముఖ్యంగా చలికాలంలో కాపుకు వస్తాయి. తెలుగువారు, కర్ణాటక మరియు మిగతా ప్రాంతాల వారు వీటిని వంటకాలలో విరివిగా వాడటం చూస్తుంటాం. వీటితో తయారయ్యే ఒడియాలు, గుమ్మడికాయ హల్వా వంటి సాంప్రదాయ వంటకాలకు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. గుమ్మడికాయను మనం వివిధ పేర్లతో పిలుస్తాం. తెల్ల గుమ్మడికాయ, శీతాకాలపు గుమ్మడికాయ, మైనపు గుమ్మడికాయ అని వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. బూడిద గుమ్మడి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు: శరీరంలో చెడు కొవ్వు చేరనీయకుండా కాపాడుతుంది. అలా ఇది మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గుమ్మడికాయ సహజంగా శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఆయుర్వేద గ్రంథాల ప్రకారం బూడిద గుమ్మడికాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మేధోస్థాయిలు మెరుగుపడతాయి. అవి శరీరానికి మరియు మనసుకు ఆందోళన లేకుండా శక్తిని అందిస్తుంది. బూడిద గుమ్మడికాయ రసం మన శరీరానికి అధిక శక్తిని ఇస్తుంది. ఇది నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచుతుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, క్షయ మరియు రక్తహీనతను తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ గుమ్మడికాయలో నీటి శాతం ఎక్కువగా, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండడంతో బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారం. బూడిద గుమ్మడికాయ పేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఆంత్రము, చిన్న ప్రేవులు లేక పెద్ద ప్రేవుల్లోనే అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. బూడిద గుమ్మడికాయ సౌందర్యపరంగా కూడా అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. చర్మం నిగారింపుకు, వెంట్రుకలు ఒత్తుగా పెరగడానికి, చుండ్రును నివారించడానికి ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే పోషకాల వల్ల ఈ ప్రయోజనాలు పొందగలుగుతున్నాం. గుమ్మడికాయలలో పీచు, పొటాషియం ఉండటం వల్ల అధిక రక్తపోటును నిరోధిస్తుంది. శరీరంలోని విసర్జన వ్యవస్థ ద్వారా సాధారణ శరీర వ్యర్థాల తొలగింపును ప్రేరేపిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడడాన్ని కూడా నిరోధిస్తుంది. మరి కంటి చూపు మెరగవడానికి తోడ్పడుతుంది. గుమ్మడిలో ఉండే ఇనుము సంతాన సాఫల్యతను పెంచుతుంది. అందుకు తల్లు కావాలనుకునేవారు గుమ్మడిని ఆహారంలో ఉపయోగించుకోవచ్చు. వీటి యొక్క గింజలు హార్మోన్ల అసమతుల్యతను తగ్గించడానికి సహకరిస్తుంది. వీటి గింజల్లో సమృద్ధిగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. బూడిద గుమ్మడికాయ కాలేయ పనితీరుకు, రక్షణ వ్యవస్థకు ముఖ్యమైన పదార్థం. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, ఇంకా విటమిన్ సి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బూడిద గుమ్మడికాయ రసం యాంటీ ఇన్ఫ్లమేటరీ, శీతలీకరణ ప్రభావం కలిగి ఉండి శరీరాన్ని చల్లబరచడానికి సహాయపడుతుంది. శరీరంలో అధిక వేడి ఉన్నవారు రోజూ ఈ జ్యూస్ తాగితే మలబద్ధకం, పైల్స్, ఇతర శరీర వేడి వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. మధుమేహం ఉన్నవాళ్ళు బూడిద గుమ్మడిని ఆహారంలో తీసుకుంటే గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంచి మధుమేహం అదుపులో ఉంటుంది. గుమ్మడికాయను గింజలతో కలిపి తింటేనే ప్రయోజనం అధికంగా ఉంటుంది. ఈ గింజలలో అధిక మొత్తం సూక్ష్మ పోషకాలు ఉంటాయి. బూడిద గుమ్మడికాయను దిష్టి కోసం ఇళ్ల ముందు కడతారు. విజయదశమి పండుగ రోజు గృహప్రవేశాలలో దీన్ని వాడతారు. బూడిద గుమ్మడికాయ జ్యూస్ తయారీ విధానం: బూడిద గుమ్మడికాయ పైన ఉన్న చెక్కు మొత్తం తీసివేసి ముక్కలుగా చేసి మిక్సీలో వేసుకొని రసంలా చేసుకోవాలి. రుచి కోసం కొద్దిగా నిమ్మరసం, సైంధవ లవణం వేసుకోవాలి. ఈ జ్యూస్ను తరచుగా తాగడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఇది మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది, చెడు కొవ్వును తగ్గిస్తుంది.